वेलकम टू सिटी न्यूज नागर कर्नूल जिला तेलकपल्ली मंडल केन्द्र में महात्मा ज्योतिबा फुले गुरुकुल पाठशाल संदर्शन बीएसपी जिला उपाध्यक्ष कोत्तपल्ली कुमार उयलवाड़ कोडेर ताडूर बीसी गुरुकुला 600 मंदिर विद्यार्थुलकु 12 मंदिर उपाध्याय मात्रमे उन्नारु 16 सेक्षन की टीचर कूडा लेरनी अन्नारु विद्यार्थुलु पड़कोवडानिकि सरैन वसतुलु लेनि स्थितिलो बीसी गुरुकुलालु उन्नायनि विमर्शिंचारु గెస్ట్ టీచర్స్ని కూడా నియమించలేని స్థితిలో ఉన్నారని అన్నారు. తక్షణమే శాశ్వత సిబ్బందిని నియమించాలని అన్నారు. తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో అధికారంలోకి వస్తే గురుకులాలను ఇంటర్నేషనల్ స్కూల్స్గా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి బోనాసి రామచందర్, తాలూకా అధ్యక్షులు పృథ్వీరాజ్, దశరథం తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలు గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ తనిఖీ చేయడం జరిగింది. రామచంద్రన్న, పృథ్వీరాజు, శివ, మరి బీఎస్పీ నాయకులు శేఖర్. ఈ యొక్క పర్యవేక్షణ చూస్తే ఈ తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యంగా కోళ్ళ షెడ్లో విద్యార్థులను పెట్టి చదువు నేర్పిస్తుందంటే ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకుందామనే బాధ మాకు చాలా ఈరోజు కలుగుతూ ఉంది. కోళ్ళకు ఏ షెడ్ అవుతుందో విద్యార్థులకు అదే షెడ్ ఉంది. ఏంది దారుణం! నీ పరిపాలన 8 ఏళ్ళు, దాదాపు 8 ఏళ్ళు, 7.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఎప్పుడు మారుస్తుంది? ఎప్పుడు పాఠశాల, ఎప్పుడు సొంత బిల్లును కట్టగలుగుతావు? బీసీ మేధావులారా, బీసీ నాయకులారా, బీసీ వివిధ పార్టీలకు ఉన్నటువంటి నాయకులారా, ఒక్కసారి మీరు చూడండి, బీసీ విద్యార్థుల, బీసీ గురుకుల పాఠశాలలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మీరు చూడండి. దారుణం ఉంది. ఇక మీదట మనం అట్లా ఇంకా ఆలస్యం చేస్తే మన పిల్లల జీవితాలు మొత్తం నాశనం అవుతాయి. దయచేసి ఆలోచన చేయండి. మొత్తం మీరు ఎక్కడికక్కడ రోజు పర్యవేక్షణ చేయాల్సిందే. ఎక్కడ గురుకుల రెసిడెన్సీలో అక్కడ మనం పోయి విజిట్ చేయకపోతే మన పిల్లల బతుకు నాశనం అవుతాయి. ఇక మీదట ఒక చెప్తా ఉన్నాం, ఈ టీఆర్ఎస్ కానీ, ఈ కాంగ్రెస్ కానీ, ఈ బీజేపీలు కానీ, ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు మన పట్ల ఎంత నిర్లక్ష్యం ఉన్నావో ఒక్కసారి వచ్చి మీరు చూడండి. మేము చెప్తా ఉన్నాం, ఈ పార్టీలను మనం నమ్మినట్టయితే, ఈ యొక్క పరిపాలకులు మనం నమ్మితే మన పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. అందుకే బహుజన రాజ్యం రావాలి. బహుజన సమాజ అధికారంలోకి వస్తే సొంత బిల్డింగులు కట్టి, భవనాలు కట్టి విద్యార్థులు జీవితాలు వెలుగు నింపడానికి కేవలం బహుజన సమాజ్ పార్టీ కారణం. కాబట్టి మీరు దయచేసి మనమంతా ఏకమై ఎక్కడికక్కడ స్పంది, ఎక్కడక్కడ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఒకసారి చూడండి, వచ్చి పిల్లలకు ఎంత బాధ ఉంది, ఎంత వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంది, వాళ్ళ మెన్ను కానీ, ఏది వాళ్ళ ఫుడ్ కానీ, కూరగాయలు కానీ అధ్వానంగా ఉన్నాయి. దయచేసి మీరు ఎక్కడికక్కడ మీరు స్పందించి వాళ్ళ కష్టాలు తీర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్.